ఇది మీనా, అది లక్ష్మి. మీనా లక్ష్మి, లక్ష్మి అది. ఇదిగా పునాది పేరు పెట్టలేదు, పెద్దమ్మ అంటాము. మన పునాది అదే కాబట్టి పెద్దమ్మ. అదోడు పేరు తమ్ముడు అమ్ములు, దాని పేరు ప్రియా, సింధు, లైలా, చిట్టమ్మ, భీముడు, రాముడు, లక్ష్మి, ఆ పక్కటి మీనా, దుర్గా, ఒక దేవి, బంగారు, బుజ్జి. బుజ్జి వాళ్ళమ్మ పేరే పెట్టినాం. వాళ్ళమ్మ చనిపోయింది, చనిపోయిన తర్వాత ఈ బిడ్డ, ఈ బిడ్డ పుట్టిండే బిడ్డ ఇది, ఇది ఇది పెట్టిండేది, అది తెల్లది ఉంది కదా, అది ఎర్రది, దాని బిడ్డ మళ్ళా మళ్ళీ దాని బిడ్డ. దీని పేరు గంగా, పేరు గౌరీ, అది చిన్న బేబీ. ఇది పప్పు, పప్పు దాని పేరా చిన్ను. ఇప్పుడు పెద్ద బేబీ లే అంటే లేస్తుంది. మంగ్లి, చిట్టి, చిట్టి పూర్ణ, పూర్ణ అదే. ఓకే, నా నమస్తే రైతులందరికి. ఈ డైరీ ఫామ్ వచ్చేసి పెద్దపాలెంలో ఉంది. ఈ డైరీ ఫామ్ వచ్చేసి 8 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఈ ఆవుతో మొదలు పెట్టినారు. దీని చేత ఇంకో ఆవు ఉన్నింది, అది చనిపోయింది కదా, నాలుగో ఈతకు చనిపోయింది. ఆ రెండు ఆవులతో మొదలు పెట్టిన ప్రయాణం ఈ పొద్దు ఎన్ని ఆవులతో చేరింది? ఇప్పుడు 20. 20 ఆవులు, 20 ఆవులు. 8 ఏళ్ల కష్టం, రెండు ఆవులతో ప్రయాణం, ఇద్దరు మనుషులే, ఇద్దరు మనుషులే. ఈ ఆవు ఎన్నో ఈతలు అయింది ఇప్పుడు మన దగ్గర? ఇది 7 ఈనింది. 7 ఈతల్లో పైదూలు ఎన్ని ఇచ్చింది, కురదూలు ఎన్ని ఇచ్చింది? 5 పైదూలు ఇచ్చింది. 5 పైదూలు, 2 కురదూలు, 2 కురదూలు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్నో నెల మీద ఉంది కదా? 9వ నెల. 10-15 రోజులు డెలివరీ అయిపోతుంది. 20 రోజులు పట్టచ్చు. ఆడికి మన దగ్గర ఇది 8వ డెలివరీ. పాలు ఎన్ని వస్తుంది ఇది? పాలు 7-8 ఇస్తాండి కోటకు. మనకు గడ్డి సరిగా లేక ఆవులు ఎక్కువ అయిపోయి కొంచెం ఇలా పడినాయి ఆవులు కూడా, లేకంటే బాగా పాలు ఇచ్చేటివి, అన్ని పాలు ఇచ్చేటివి. దీని బిడ్డ కూడా అది కూడా బాగా 8-9 ఇస్తుంది. ఆ పక్కది ఇప్పుడు మొన్న 8 అది దూడ, అది చిన్న దూడ, 2 ఏళ్ళు అయింది దానికి. అది ఇప్పుడు 8-9 ఇస్తుంది. దూడలు ఎన్ని ఉంటాయి? దూడలు 14. 14 దూడలు. పాలు ఎంత వస్తుంది నెల? ఇప్పుడు 70,000 అట్లా వస్తుంది. అంటే 5 ఆవులే కదా ఇస్తుంది. ఇంకా ఈ 3 ఆవులు ఇంతే మాకు 90,000-80,000 అట్లా వస్తుంది. ఈ 90-80,000 మీరు మళ్ళీ రిటర్న్ గా ఆవులకు పెట్టే ఖర్చులుగా? ఆవులకు అయితే పెట్టచ్చు. ఈ దూడలు ఉన్నాయి కదా, దీనిలో సాకల్ కదా. సో మనకు మిగిలేదు ప్రస్తుతానికి తక్కువే, తక్కువే ఇప్పుడు మొత్తానికి. ఈ సంపద అంతా ఎత్తుకుంటే 20 లక్షల ఆస్థానం ఉంటది కదా. మీరు 2 ఆవులతో ప్రయాణం మొదలు పెట్టి మీరే కడుపు నింపుకుంటా, దాని కడుపు నింపుతా, కుటుంబాన్ని పోషించుకుంటా, తక్కువనే 20 లక్షల ఆస్తి సంపాదించినారు ఇప్పుడు ఆవుల రూపంలో. ఇప్పుడు మొత్తం సొంత భూమి నాకేది లేదు, కౌలకు తీసుకున్నా. ఎందుకు సంవత్సరానికి? 90,000. చిట్టి ఇది. పేర్లు కూడా పెట్టినారా? అన్నిటికీ పేర్లు ఉన్నాయి. అన్నిటికీ పేర్లా? అన్నిటికీ ఉన్నాయి. నామకరణాలు కూడా అయిపోయినాయా? నామకరణాలు అయిపోయినాయప్ప. మంచి వాతావరణం కదా నిజంగా ఆవులకి. ఇది బాగుంది కదా. మంగ్లి, మంగ్లి, చిట్టి, చిట్టి ఇది పూర్ణ, పూర్ణ అదే అదే. ఓకే, ఇది ఏదిక బ్రీడ్ ఇది? ఇది గిరి. గిరి, గిరావా? మన గిరావ ఎక్కడ తెచ్చారు స్టార్టింగ్? దీని మదర్ని, తల్లిని? తల్లి లేదు, తల్లి దానికి పుట్టింది. అది క్రాస్ ఇంజెక్షన్, ఇంజెక్షన్ ద్వారా గిరి ఇంజెక్షన్ వేయించిన హెచ్ఎఫ్ క్రాస్ వచ్చింది. ఇది హెచ్ఎఫ్కి గిరి హెచ్ఎఫ్ వేయించినాము. ఇది 50% వచ్చింది అంతే. 50% వచ్చింది. మామూలు లేదు. దీనికేస్తే 100 రావచ్చు. దీనికేస్తే 100 రావచ్చు. ఈ సబ్జెక్ట్ అంతా మీకు ఎక్కడ తెలిసింది? అనుభవమేనా? మార్నింగ్ టైం ఎన్ని వస్తాయి ఇప్పుడు పాలు? 5 ఆవులకు గాను ఇప్పుడు 5 ఆవులకా 35. పొద్దున సాయంత్రం 30-70 లీటర్లు యావరేజ్? లీటర్ కాస్ట్ ఎంత వస్తుంది? కాస్ట్ 36-37 పడుతుంది. నెక్స్ట్ మనకు ఈయన ఆవులు ఎన్ని ఉన్నాయి? ఈయన ఆవులు ఈ 3 ఉన్నాయి. 9వ నెల 8వ నెల అట్లాంటివి. ఈ 2 చిన్నది. ఇది 3 నెలల దూడ. ఇది 3 నెలల దూడ అంతే. ఏం డెవలప్ అయింది? ఏం భారీ చెప్తున్నారు కదా. బాగా పాలు పెడతాము, పాలు వదులుతాం. దీనికి ఎక్కువ పాలు వదిలేస్తున్నారు, లేకపోతే ఇంకా మీకు మంచి బిల్ అవచ్చు.
ఇది 3 నెలలు చూడంటే నమ్మబుద్ధి తక్కువ ఉంది. 8 నెలలు వయసు 3 లీటర్ల పాలు ఇస్తాను. 2 నెలలు పొద్దున 3 సాయంత్రం 3 కొలతేసి ఇచ్చేస్తాను. సుమారుగా మీకు 30% పాలు దూలకే సరిపోతుంది. మీ కష్టం అంతా దూల మీద పెట్టేస్తున్నారు. లేదు అది చూడు 2 మంత్స్ అంటే ఎంత గ్రోత్ ఉంది చూడు. ఇది చూడు 3 మంత్స్ అంటున్నారు, ఏంది గ్రోత్ ఉంది చూడు. ఇది 8 నెలలు వయసు తక్కువ ఉండదు కదా చూస్తే. డైరెక్ట్ గా కొన్ని పెడతామంతే. మీ దగ్గర దూడలన్నీ ఎన్ని నెలలకు కట్టేస్తాయి మీరు సొంతంగా మేపే దూడలు? ఎన్ని నెలల కంటే బాగానే కట్టిండు. మేము సరిగా మేత వేయలేదు దళ్ళకు, లేకంటే సంవత్సరం విలంబం అయితే గనా సంవత్సరానికే కట్టేస్తాం. డాక్టర్ ఇంజక్షన్ ఏమంటే 1.5 సంవత్సరానికి వద్దు, ఇంకా 2 నెలలు పోనీ మళ్ళీ కట్టే కట్టి అని చెప్పి అనుకో. మళ్ళా అప్పుడు ఆడికి 18 నెలలు కాకనే 17 నెలలోనే ఇంజక్షన్ వేపించేసినాము. ఆ ఇంజక్షన్ కే సెట్ అయిపోయింది. కానీ మన దూడలన్నీ మామూలుగా ప్రతి ఒక్కటి మన దగ్గర పుట్టిన దూడ 1.5 సంవత్సరానికి ఏదో వచ్చేస్తానే ఇప్పుడు ఇంత సంపద పుట్టించిన వాళ్ళు మీరు గిడ్డి విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? లేకంటే మళ్ళీ కట్టేసిండే దూడలన్నీ కట్టేసి. నీళ్ళ సమస్య ఏమన్నా అయినా గిడ్డి ఎంతైనా తినేస్తా ఉంటాయి. తిని మనకి ఇది సంపద ఇది డెవలప్ అయింది అనుకో, నీకు మరీ మంచి ఆదాయం వస్తుంది. వస్తుంది అదే ఆ డెవలప్ చేసేదాని వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అది చిన్నదోళ్ళు ఎక్కువ తింటాయి దానిలో, ఇంకా దీనికి పాడేవాళ్ళకి ఎక్కువ దూళ్ళు అమ్ముకుండా పెంచుకుంటే డైరీ డెవలప్ అవుతుంది. అవుతుంది అవసరాలు కాకపోతే 10,000 15,000 అమ్ముకుంటే మన లక్షలు పెట్టి ఆవులు కొనలేము. అట్లనే మేము కొనలేము, కావాలి కొనలేము కొనలేము. 1,00,000 రూపాయలు లేదు ఆ ఇంటికి రాదు రాదు. అదే అదే బరువు ఉండదు. బరువు ఏం లేదు, కొంచెం మేత వేసుకోవాలా బాగుంటుంది అంతే. మన దగ్గర పుట్టిన దూలు కూడా వాళ్ళ అమ్మ మాదిరి పాలిస్తానే తగ్గేది. ఎక్కువ ఇస్తానయ్యా వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ ఇస్తాయి. థ్యాంక్ యూ అక్కా మనస్ఫూర్తిగా. సరే అక్కా గంగా ఎన్ని ఈతలు ఏంటి మన దగ్గర? ఇది 3వ ఈత. 3వ ఈత పాలు యావరేజ్ 8 వస్తుంది. దీని పేరు 8 ఇస్తుంది. 7 6. దీని పేరు? దీని పేరు గౌరీ. పాలు? పాలు ఇస్తుంది 7 8 8 అట్లా. అది చిన్న బేబీ. చిన్న బేబీ పాలు? పాలు ఇస్తుంది 10 ఇచ్చేస్తుంది. అది 10 11గా ఇచ్చేస్తుంది. సూపర్. ఇది పప్పు. పప్పు తెచ్చిండేది ఇది కొనకొచ్చిండే కొనకొచ్చిండే. ఎన్ని రోజులు తెచ్చింది? ఇది సంవత్సరం 2 నెలలు అయిపోయింది. 2 నెలలు పాలు? పాలు ఇస్తుంది 13 బాస. బాస అంటే డైరీకి బిగ్ బాస్? అది బిగ్ బాస్. తక్కువగా పాలు ఇస్తాడు ఆయన తీసుకొని వచ్చినావు. అదే ఎంత పడి కదా? ఇది 70,000 పడింది. 70,000 అప్పటికి రెండు పాయలు ఇచ్చింది. 2 ప్యాగులు ఇచ్చింది మనకు. వాళ్ళు చెప్పినప్పుడు ఎన్ని పాలు చెప్పినారు మనకి అమ్మినప్పుడు? 12 13 ఇస్తుంది అన్నారు. అన్ని పాలు ఇచ్చి 70,000 ఇచ్చినారా? తక్కువ రేటే. దాని పేరా చిన్ను. చిన్ను పాలు? చిన్ను 7 7 7.5. మన ఇంటి గారిది కదా? కదా ఇంటి దగ్గర దాని బిడ్డ. అది ఆమె తల్లి ఏమో బిడ్డ. ఈ 3 దానివే. అది పెద్ద బేబీ. ఓహో పెద్ద బేబీ. అది పెద్ద బేబీ. అది పనుకోండేది పెద్ద బేబీ. ఈ పేర్లన్నీ ఎట్లా గుర్తున్నాయి మీకు? మేము పుడతానంటే మళ్ళా కొన్ని రోజులు పెడతాము, అవే తెలుసుకునేస్తాయి. మీకు గుర్తుండిపోతుంది అంటే యాడ ఏదన్నా పోయినా పిలిచినా వస్తాయి. పిలిచినా వస్తాయా? ఇచ్చేదిలే అప్పుడే అమ్మితే కోసుకొని తినేస్తారని ఇచ్చేదిలే. ఎవరైనా సాక్కుంటాము అంటే లేదంటే తీసుకుంటామంటే వాళ్ళకి ఇస్తామంటే సాక్కుంటామంటేనే రావాలి. కోసాక మాత్రం ఇచ్చేది లేదు. మొగది వాళ్ళు ఎందుకు కోసాలన్నా పూజిస్తారు కదా. ఆ మాట మా దగ్గర ఖచ్చితంగా ఉంది. కుర్రలు కూడా అమ్మేయాలి. ఎవరైనా సాగుకుంటామంటే పెట్టుకుంటామంటే కొంచెం పెద్ద చేసినాం కదా గూల్ కి డబ్బులు ఇస్తామని 15,000 కమ్మినాం. కుర్రతున్నా అంటే బాగుంటుంది అని ఇస్తామంట. దాని పేరు కూడా పెట్టింటి బసవా అని. బసవా అమ్మేసి